ఈ రోజు ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో బిగ్గెస్ట్ మ్యాచ్ జరగబోతోంది ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అయితే ఈ మ్యాచ్ కు ముందు పోలాడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు సో పోలాడ్ రిటైర్మెంట్ ప్రకటించింది ఇంటర్నేషనల్ ఫార్మాట్ కి కాబట్టి ఐపీఎల్ అతను ఆడతాడు ఎటువంటి ప్రాబ్లం లేదు కొంతమంది ఈ రోజు పోలాడ్ మ్యాచ్ లో ఉండడు అని అంటున్నారు కానీ బట్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే సిఎస్కే తో మ్యాచ్ అంటే పోలాడ్ లేకుండా ముంబై బరిలో దిగదు చూద్దాం మరి సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తారేమో ఇక చెన్నై సూపర్ కింగ్స్ క్వాడ్ లో ఒక మార్పు జరగబోతోంది డెవాన్ కాన్వే నెక్స్ట్ వీక్ అతను సిఎస్కే టీమ్ తో ఉండడం లేదు అతను తన పెళ్లి కారణంగా తన సొంత ఊరు వెళ్ళబోతున్నాడు అయితే ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలో దిగాడు కోల్కతా మ్యాచ్ లో డెవాన్ కాన్వే ఇక ముంబై ఇండియన్స్ టీమ్ స్క్వాడ్లో ఒక మార్పు జరుగుతోంది అని చెప్పి నిన్నటి నుంచి ఒక వార్త వస్తుంది ధవాల్ కులకర్ని ఇంతకు ముందు ముంబై ఇండియన్స్ టీం కాడాడు ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్నాడు అతను టీమ్ లోకి వస్తారని అంటున్నారు బట్ అతను టీమ్ లోకి రావాలి అంటే ఎవరో ఒకరు ఇండియన్ ప్లేయర్ బయటకు వెళ్ళాలి ఎందుకంటే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ పూర్తిగా ఫుల్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ ఉన్నారు మరి ఎవరిని పంపిస్తారు ఇక్కడ పంపించడం అంటే ఇక పెద్ద విషయం ఏమీ లేదు ఏదో గాయం కారణంగా ఆ విధంగా ఒకరిని అవుట్ చేసి అప్పుడు అతన్ని తీసుకోవాలి టీమ్ లోకి మరి ఆ ప్లేయర్ ఎవరన్నది చూడాలి వెయిట్ చేయాలి మరి ఆ విషయం అయినా సరే ఏదో నార్మల్ గా ఒక న్యూస్ లాగా స్ప్రెడ్ అయినా ఉండాలి చూద్దాం మరి ఏం జరుగుతుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి